ఇవాళ నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ఆడపడుచుల మీద సవిత్ర ఇంద్రారెడ్డి గారు అలాగే సునీత లక్ష్మారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిరో తక్షణమే క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే తెలంగాణలో మహిళలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎలక్షన్లలో మహాలక్ష్మి అని చెప్పి ఆడవాళ్లకు మేము 2500 ఇస్తామని చెప్పి మొన్న బడ్జెట్లోనే ఊసే ఎత్తలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఒక్క పాలసీ కూడా తీసుకురాకుండా, పాలసీపై చర్చ జరగకుండా అనవసరమైన చర్చలు తప్పుదారులు పట్టించడం తప్ప ఒక్క పాలసీ మీద కూడా ఒక చర్చ జరగలేదు. ఏమన్నా రాష్ట్రానికి మేలు కోరే ఒక్క చర్చ కూడా జరగలే కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ కూడా పెట్టలేదు. అట్లాంటిది పోయి అనవసరంగా మహిళా నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది మంచిది కాదు. తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మా ఆడబిడ్డలు ఆడపడుచులు అని చెప్పి మొన్న ఎలక్షన్లలో 420 హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ వచ్చి మీకు మొన్ననే గుణపాఠం చెప్పిర్రు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ముఖ్యమంత్రి జిల్లాలోనే అయిన 2 ఎలక్షన్లు కూడా ఒక్కటి కూడా గెలవలే. ఇప్పుడు ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో 100 సీట్లు గెలుస్తుంది. రుణమాఫీ లేదు, ఊసే లేదు, రైతు మాఫీ అన్నాడు 18 దాని గురించి లేనే లేదు. కానీ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఏ బడ్జెట్ మీద ఒక్క చర్చ, ఒక పాలసీ కూడా ఒక పాలసీ ప్రవేశపెట్టలే, చర్చ జరగలే. ఏదున్నా కానీ ఒక వ్యక్తిగతంగా విమర్శలు తప్ప, వ్యక్తిగత మాటలు, వ్యక్తిగత విమర్శలు తప్ప రాష్ట్రానికి ఏం చేయాలి, ఏమైతే హామీలు ఇచ్చిర్రో ఆ దశగా ఒక్కసారి కూడా ఒక పాలసీ కూడా చేయలే. అందుకనే రాష్ట్రం మీకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించిర్రు. ఈ 5 ఏళ్లలో మీరు ఏదైతే మోసపేరుతో హామీలు ఇచ్చిర్రో మీరు అమలు పరిచే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కొట్లాడుతూనే ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఉద్యమ పార్టీ, మేము ప్రజల పక్షానే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మీరు ఇచ్చే వరకు మీ మెడలు వంచుడే బరాబర్. మీరు ఏదైతే జూట హామీలు చేసిర్రో ఇచ్చే వరకు లేకుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మిమ్మల్ని కొన్ని రోజుల్లోనే మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజుల దగ్గరకు వచ్చినాయి. తక్షణమే మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో మహిళలకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో అది తక్షణమే అమలు పరచాలా. ఏదైతే మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రో అసెంబ్లీలో మనకు మన శాసనసభ్యురాలకు సబిత ఇంద్రారెడ్డి గారి మీద సునీత తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.